ईटीवी प्रेक्षक नमस्कार त्रिबुलेक्स डिटर्जेंट सोप शुभमस्तु कार्यक्रम की स्वागत प्रेक्षक श्री जयनाम संवत्सर उगादी शुभाकांक्षलु ఈ సంవత్సరం ప్రతి రాశి వారికి ఉండేటువంటి శుభాశుభ ఫలితాలు అనుకూల ప్రతికూల గ్రహాల యొక్క వివరణ ప్రతికూల గ్రహాల దోషాల నివృత్యర్థం చేపట్టవలసినటువంటి ప్రక్రియలు ముఖ్యంగా ప్రతి రాశి వారు ఎటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం చేపట్టాలి అనేటువంటి విషయాలను పరిశీలిద్దాం ఈ సంవత్సరం గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా బృహస్పతి యొక్క సంచారం మిథున క్షేత్రం నుంచి ఉచ్చ స్థితి అయినటువంటి కర్కాటక క్షేత్రంలోకి జూలై మాసంలో ఏర్పడుతోంది అలాగే శని యొక్క సంచారం ఉచ్చస్థుడైనటువంటి తులాక్షేత్రం నుంచి వృశ్చిక క్షేత్రంలోకి శత్రుక్షేత్రంలోకి నవంబర్ మాసంలో ఏర్పడుతోంది రాహుకేతువులు కూడా మేషక్షేత్ర స్థితి నుంచి తులాక్షేత్ర స్థితి నుంచి మీనక్షేత్రంలోకి అలాగే కన్యాక్షేత్రంలోకి ప్రవేశించబోతున్నారు ఇక ఈ జైనామ సంవత్సరం 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం శని యొక్క సంచారం ముఖ్యంగా తులాక్షేత్రం నుంచి వృశ్చిక రాశిలోకి ప్రతికూల పరిస్థితుల్ని కలిగిస్తుంది శారీరక శ్రమ అధికంగా ఉంటుంది అప్పుల బాధలు ఒత్తిడులు బాగా పెరుగుతాయి గృహ సంబంధిత వ్యవహారాల్లో కూడా చిక్కులు తెచ్చిపెడతాయి వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆదాయం ఆలస్యంగా చేరుతుంది శారీరక శ్రమ అధికంగా ఉంటుంది వృత్తి వ్యాపార వ్యవహారాల్లో నూతన ప్రయత్నాల్లో అవరోధాలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రయత్నంతో కూడినటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి వ్యాపార రంగం వారికి కలత చెందేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ తిరిగి నిలదొక్కుకోగలుగుతారు శాస్త్రీయ రంగంలో మార్పులు ఏర్పడతాయి ప్రతికూల పరిస్థితులు కూడా విస్మయాలను కలిగిస్తాయి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి ముఖ్యంగా వైమానిక రంగంలో ఊహించినటువంటి పరిణామాలు విస్మయాలను కలిగిస్తాయి రాజకీయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థిక పరమైనటువంటి వ్యయం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది మేష రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14 వ్యయం 2 రాజపూజ్యం 4 అవమానం 5 ఈ రాశి వారికి అనుకూల గ్రహాలు చంద్రుడు కుజుడు రవి ప్రతికూల గ్రహాలు శని రాహువు కేతువు గురువు ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్యర్థం మేష రాశి వారు ఈ జైనామ సంవత్సరంలో శని స్తోత్రాన్ని పఠించినట్లయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం కూడా వీరికి బాగా ఉపయోగపడుతుంది గ్రహ ప్రతికూలతని తొలగించి ఆనందకర సంఘటనల్ని ఆహ్వానింపచేస్తుంది ఈ సంవత్సరం మేషరాశి వారు చేసేటువంటి అన్నదానం ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను తొలగించి అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలని కలిగిస్తుంది మేషరాశి వారు ఈ ముఖ్యంగా ఈ సంవత్సరం ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం శని యొక్క సంచారం షష్ఠ స్థానం నుంచి సప్తమ స్థానంలోకి ఏర్పడుతోంది ఇది ప్రతికూలతని కలిగిస్తుంది షష్ఠ స్థానంలో ఉండేటువంటి శని వైభవాన్ని అభివృద్ధిని కలిగిస్తే సప్తమ స్థానంలో ప్రతికూల పరిస్థితుల్ని కలిగిస్తాడు కాబట్టి వ్యాపార రంగం వారికి ఉత్తమమైనటువంటి మార్గాలు ఎంచుకున్నప్పటికీ ఆదాయపరంగా చిక్కులు ప్రారంభమవుతాయి వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి రైల్వే రంగం వారికి మాత్రం బాగా కలిసి వస్తుంది వృత్తి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంకటాలను ఎదుర్కొంటారు గృహ నిర్మాణాది కార్యక్రమాల విషయాలు చేపట్టినప్పటికీ ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు విదేశీ వ్యవహారాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు మాత్రం దగ్గరవుతాయి నూతన కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ విఘ్నాలతో ముగుస్తాయి వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు దొల్లేటువంటి సంఘటనలు ఏర్పడతాయి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 8 వ్యయం 11 రాజపూజ్యం 7 అవమానం 5 ఈ సంవత్సరం అనుకూల గ్రహాలు వృషభ రాశికి శుక్రశనులు ప్రతికూల గ్రహాలు గురువు రాహువు కేతువు ఈ ప్రతికూల గ్రహాల యొక్క దోష నివృత్యర్థం ఈ వృషభ రాశి వారు ఈ జయనామ సంవత్సరంలో లక్ష్మీ పూజలు నిర్వహించడం ఉత్తమం అలాగే దుర్గా పూజ కూడా బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు ఈ సంవత్సరం బొబ్బర్లని విశేషంగా దానం చేసినట్లయితే శుభ ఫలితాలు ఏర్పడతాయి ప్రశాంతత పెరుగుతుంది ఈ సంవత్సరం వృషభ రాశి వారు గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో సఫలీకృతులవుతారు ఈ సంవత్సరం మిథున రాశి వారికి బృహస్పతి యొక్క సంచారం బాగా అనుకూలిస్తుంది ఉచ్చస్థితిలోకి వెళ్లేటువంటి ఈ బృహస్పతి మిథున రాశి వారికి గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు కల్పిస్తాడు
అలాగే వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతే ఆర్థిక పరమైనటువంటి చిక్కులు కూడా విడిపోతాయి. విద్యాబలం చేకూరుతుంది. నూతన ఉత్సాహం ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం తప్పకుండా ఏర్పడుతుంది. శుభకార్యాలకు సన్నిధులై ఉంటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉంటుంది. తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు. ఆదాయం ముమ్మరం చేస్తారు. కార్యక్రమ నిర్వహణలో ప్రతికూల పరిస్థితుల్ని ఢీకొట్టేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. వ్యాపార రంగం వారికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా కాంట్రాక్ట్ రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక బలం పుంజుకుంటుంది. గృహంలో సంతోష సంఘటనలు ఏర్పడతాయి. వ్యాపార ప్రతిబంధకాలు మట్టుమాయమవుతాయి. స్వశక్తితో పైకి వచ్చేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. క్రీడా రంగం వారికి స్ఫూర్తిని ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. ఈ జయనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం గురుశనులు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాలు రాహువు, కేతువు, కుజుడు. ఈ ప్రతికూల గ్రహాల యొక్క దోష నివృత్త్యర్థం గణపతి హోమం మిథున రాశి వారికి ఈ జయనామ సంవత్సరంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ జయనామ సంవత్సరంలో మిథున రాశి వారు పెసల దానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. విద్యా విషయాల్లో కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ సంవత్సరం మిథున రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి బృహస్పతి యొక్క సంచారం జన్మంలో ఉంటుంది కాబట్టి ఇబ్బందికర పరిస్థితులు బాగా ప్రబలమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. కఠినమైనటువంటి వ్యవహారాల్లో సంచరించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా అనుకున్న సమయానికి రావు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ కూడా విజయాలు ఆలస్యంగా లభిస్తాయి. వివాహాది శుభకార్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వృత్తి వ్యాపార అభివృద్ధి కార్యక్రమాలు విషయంలో ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. గృహంలో ఆనందకర సంఘటనలు ఆలస్యంగా లభిస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో నూతన కార్యక్రమాల్ని మాత్రం చేపట్టగలుగుతారు. విదేశీ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. వ్యాపార ప్రతిబంధకాల్ని ఎదుర్కొనేటువంటి ప్రక్రియలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు ఉన్నప్పటికీ సంతృప్తికర సంఘటనలు కరువు అవుతాయి. ఈ జయనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క ఆదాయం 5, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ సంవత్సరం అనుకూల గ్రహాలు ఈ రాశి వారికి రాహుకేతువులు, ప్రతికూల గ్రహాలు గురుశనులు. ఈ ప్రతికూల గ్రహాల యొక్క దోష నివృత్త్యర్థం ఈ జయనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు సుందరకాండ పారాయణ లేదా ఆంజనేయ స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఆనందకర సంఘటనని పొందగలుగుతారు. శనగలు, నువ్వులు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు దానం చేసినట్టయితే గ్రహ ప్రీతి ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. రుణ ప్రయత్నాలు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలిస్తాయి. ఈ సంవత్సరం సింహరాశి వారిని పరిశీలించినట్టయితే శని యొక్క సంచారం వీరికి సాహసోపేతమైనటువంటి తృతీయ స్థానం నుంచి చతుర్థ స్థానంలోకి వెళుతోంది. దీన్ని అర్ధాశ్రమ శని అంటాం. అర్ధాశ్రమ శని ఫలితంగా మళ్ళీ ప్రారంభించినటువంటి పనుల్లో జాప్యాలు కొనసాగుతాయి. ఆర్థిక పరమైనటువంటి చిక్కుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాల్ని మాత్రం చేపట్టగలుగుతారు. వ్యాపార నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియ కూడా ఊరట కలిగిస్తుంది. విద్యార్థులకి బలం చేకూరుతుంది. విదేశీ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. కార్మిక రంగం వారికి చేయూత లభిస్తుంది. ఈ సంవత్సరం ఆర్థిక సంబంధ బాంధవ్యాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. శుభకార్య నిర్వహణ ఏర్పడుతుంది. తద్వారా అధిక ఖర్చులు ఏర్పడతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన ఉత్సాహం గృహరీత్యా చేకూరుతుంది. ఈ జయనామ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి బృహస్పతి చాలా అనుకూలుడు. శనికేతువులు ప్రతికూల గ్రహాలు. ఈ ప్రతికూల గ్రహాల దోషాన్ని నివృత్తి చేసుకోవటం కోసం ఆంజనేయ స్వామి స్తోత్రాలు ఈ రాశి వారికి ఈ జయనామ సంవత్సరంలో బాగా ఉపయోగపడతాయి. మినుములు దానం కూడా ఉపకరిస్తుంది. సంతోష సంఘటనని కలిగిస్తుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఈ సింహరాశి వారికి జయనామ సంవత్సరంలో అభివృద్ధిని కలిగిస్తాయి. ఈ సంవత్సరం కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఇప్పటి వరకు ఏర్పడినటువంటి కష్టాలకి పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక పరమైనటువంటి చిక్కులు విడిపోతే శత్రువులు మిత్రులవుతారు.
ఆర్థికపరమ అంశాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ చేపట్టేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు గతంలో నిరుపయోగమైనటువంటి తెలివితేటలు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి విద్యా సంబంధిత వ్యవహారాలు విజేతలుగా నిలిచిపోగలుగుతారు కార్యక్రమ నిర్వహణలో సమర్థత ఏకాగ్రత శ్రద్ధ పెరుగుతాయి వ్యాపార ప్రతిబంధకాలు ఎదుర్కోగలుగుతారు నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది నూతన ఉత్సాహం పెరుగుతుంది స్త్రీలు శుభవార్తలు వింటారు విలువైనటువంటి వస్తువుల కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు నిస్సహాయ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు ఆశలు చిగిరింప చేసేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం కన్యా రాశి వారికి లభిస్తాయి ఈ జైనామ సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం 11 వ్యయం 8 రాజపూజ్యం 5 అవమానం 4 కన్యా రాశి వారికి అనుకూల గ్రహాలు గురుశనులు ప్రతికూల గ్రహాలు రాహువు కేతువు కుజుడు ఈ సంవత్సరం కన్యా రాశి వారు దుర్గా సప్తశతిని పారాయణం చేసినట్టయితే ఉత్తమమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు శత్రుభీతి పోతుంది అలాగే ఈ జయనామ సంవత్సరంలో కన్యా రాశి వారు చేసేటువంటి వస్త్రదానం ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ అభివృద్ధికి దోహదపడుతుంది చిరాకులు తొలగిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలు కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అభివృద్ధిని కలిగిస్తుంది ఈ జయనామ సంవత్సరం తులారాశి వారికి మిశ్రమంగా ఉంటుంది బృహస్పతి యొక్క సంచారంలో ఏర్పడేటువంటి మార్పులు వీరికి కొంతవరకు ప్రతికూలతని కలిగిస్తాయి అదృష్ట సంఘటనలు ఏర్పడినప్పటికీ వాటిని సద్వినియోగపరుచుకునేటువంటి సామర్థ్యం తగ్గుతుంది విలువైనటువంటి వ్యవహారాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు శత్రుభీతి పెరుగుతుంది కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జటిలమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు లేకపోలేదు ఈ జయనామ సంవత్సరంలో ఈ రాశి వారికి ముఖ్యంగా వ్యాపార కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ జాప్యాలతో ముగుస్తాయి విజయాలు ఆలస్యంగా లభిస్తాయి ఉత్తమమైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా చేపట్టలేకపోతారు ప్రయత్నంతో ప్రతి పని సాధించగలుగుతారు ఉత్తమమైనటువంటి గుర్తింపు సినీ రంగం వారికి లభిస్తుంది అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఈ జయనామ సంవత్సరంలో తులారాశి వారికి గౌరవ మర్యాదలకి లోటు ఉండదు ఈ జయనామ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 8 వ్యయం 11 రాజపూజ్యం 1 అవమానం 7 ఈ సంవత్సరం తులారాశి వారికి కేతువు అనుకూల గ్రహం గురుశనులు ప్రతికూల గ్రహాలు ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్త్యర్థం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని ఈ సంవత్సరం పఠించినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తే చిరాకులు మట్టుమాయమవుతాయి అలాగే నువ్వుల దానం కూడా బాగా ఉపకరిస్తుంది స్థిరాస్తి విక్రయాలు వంటివి తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది ఈ జయనామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అధిక బలాన్ని చేకూరుస్తుంది అదృష్ట సంఘటనల్ని ఆహ్వానిస్తుంది విదేశీ ప్రయాణాలు వంటివి కల్పిస్తుంది నూతన ఉత్సాహం పెరుగుతుంది బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు ప్రతి పనిలోనూ కూడా సంతోష సంఘటనలు ఏర్పడతాయి నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టగలుగుతారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహ సంబంధిత కార్యక్రమాలను చకచక పూర్తి చేయగలుగుతారు ఈ జయనామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా లాభిస్తుంది అధిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు అధిక శ్రమ ఉన్నప్పటికీ కూడా సంతృప్తికర సంఘటనలు ఏర్పడతాయి వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు నూతన బాధ్యతలు పెరుగుతాయి ఈ జయనామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 14 వ్యయం 2 రాజపూజ్యం 4 అవమానం 7 అనుకూల గ్రహాలు గురు రాహువులు ప్రతికూల గ్రహాలు శనికేతువులు ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్త్యర్థం ఈ జయనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు లలితా సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తే అభివృద్ధి గోచరిస్తుంది అలాగే శనగలు దానం కూడా బాగా ఉపకరిస్తుంది ఏలినాట్సిని యొక్క దోషాన్ని పోగొడుతుంది బృహస్పతి ద్వారా శుభ ఫలితాలని పొందగలుగుతారు విదేశీ ప్రయాణాలు ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈ సంవత్సరం ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో ఏర్పడినటువంటి వైభవాన్ని తిరిగి పొందటానికి చాలా కృషి చేయవలసి వస్తుంది ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట బాధించినప్పటికీ తర్వాత కలిసి వస్తాయి ఈ జయనామ సంవత్సరం ధనుసు రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది కొన్ని అవమానకర సంఘటనల్ని వీరి బాధ్యత లేకపోయినప్పటికీ కూడా ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది ముఖ్యంగా విద్యారంగం వారికి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే క్షేమదాయకం ఈ జయనామ సంవత్సరంలో ధనుసు రాశి వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి విద్యాపరమైనటువంటి చిక్కులు విద్యార్థులకి ఏర్పడతాయి
ఉత్తమమైనటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారు తీసుకున్నప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి అసంతృప్తి కొనసాగుతుంది కాబట్టి జాగృత వహించాలి అష్టమ బృహస్పతి ద్వారా ఈ జైనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి చిక్కులు ఏర్పడేటువంటి సంఘటనలు అప్పుడప్పుడు కనిపిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి బాగా ఉపయోగపడతాయి విద్యా రంగం వారికి మాత్రం కలిసి వస్తుంది నూతన ప్రయోగాలు ఫలిస్తాయి వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి రాజకీయ రంగం వారికి చుక్కెదర పరిస్థితులు ఉంటాయి ఈ జైనామ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం 2 వ్యయం 11 రాజపూజ్యం 7 అవమానం 7 రాహు గ్రహం ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలం గురు శని కేతువులు ప్రతికూల గ్రహాలు ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్యర్థం ధనుసు రాశి వారు ఈ జైనామ సంవత్సరంలో శ్రీ దత్తాత్రేయ పారాయణ మంచి ఫలితాలను కలిగిస్తుంది అలాగే ధనుసు రాశి వారికి ఈ జైనామ సంవత్సరంలో అన్నదానం బాగా కలిసి వస్తుంది నష్ట ద్రవ్య ప్రాప్తిని కలిగిస్తుంది వ్యాపార విస్తరణలు వంటివి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం లాభిస్తాయి ఈ జైనామ సంవత్సరం మకర రాశి వారికి అన్ని రకాలైనటువంటి ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఆకస్మిక విజయాలు ఆకస్మిక ధన ప్రాప్తి ఉద్యోగంలో అభివృద్ధి శత్రువులు మిత్రులవటం ఇటువంటివన్నీ కూడా ఈ జైనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఉత్పన్నమవుతాయి వ్యాపార రంగం వారికి బాగా కలిసి వస్తుంది కాంట్రాక్టర్స్ కి మంచి ఆదాయం లభిస్తుంది గతంలో ఏర్పడినటువంటి చిరాకులన్నీ కూడా మటుమాయమవుతాయి నూతన ఉత్సాహం ఈ సంవత్సరం ఈ మకర రాశి వారికి లభిస్తుంది గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి విద్యార్థులకి మంచి ప్రోత్సాహం లభిస్తుంది ఏకాగ్రత పెరుగుతుంది శ్రద్ధ పెరుగుతుంది నూతన కార్యక్రమాలు వ్యాపార పరంగా కూడా చేపట్టగలుగుతారు ఉద్యోగ అభివృద్ధి ఏర్పడుతుంది ఈ జైనామ సంవత్సరం మకర రాశి వారికి ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తిని కూడా కలిగిస్తుంది ఉత్సాహపూరిత కార్యక్రమాలు ఈ సంవత్సరం మకర రాశి వారికి సంఘటనల ద్వారా ఆనందాన్ని కలిగిస్తాయి ఈ జైనామ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 5 వ్యయం 5 రాజపూజ్యం 3 అవమానం 3 అనుకూల గ్రహాలు గురు శని కేతువులు ప్రతికూల గ్రహం రాహువు ఈ సంవత్సరం మకర రాశి వారు ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని పఠించినట్టయితే వేగవంతమైనటువంటి అదృష్ట సంఘటనల్ని పొందగలుగుతారు అలాగే వస్త్రదానం ఈ సంవత్సరం మకర రాశి వారు చేపట్టినట్టయితే ఆనందకర సంఘటనల్ని పొందగలుగుతారు గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఆస్తుల కొనుగోళ్లు వంటివి మకర రాశి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తాయి ఈ జైనామ సంవత్సరంలో కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మిశ్రమ ఫలితాలని పొందుతారు ముఖ్యంగా బృహస్పతి యొక్క సంచారం షష్ఠ స్థానంలోకి రావటంతో పిల్లల ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి అభివృద్ధిలో చిరు సమస్యలు తలెత్తుతాయి వ్యాపారపరమైనటువంటి ఉత్సాహపూరిత నిర్ణయాలు మళ్లీ ఆలోచించేటువంటి పరిస్థితికి తీసుకువస్తాయి గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడతాయి విద్యారంగం వారికి కొంతవరకు ఊరట లభిస్తుంది వైజ్ఞానిక రంగం వారికి కొంతవరకు కలిసి వస్తుంది నూతన ప్రయోగాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఈ జైనామ సంవత్సరం కుంభరాశి వారికి కొంత ప్రశాంతతని కొంత నిరుత్సాహాన్ని కూడా కలిగిస్తుంది కాబట్టి గ్రహ ప్రతికూలతకి చేసేటువంటి పరిచర్యల ద్వారా ఉపశమనాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది వ్యాపార ప్రయోజనాల్ని కొంతవరకు సాధించగలుగుతారు సాహస నిర్ణయాలు పనికిరావు ఈ జైనామ సంవత్సరంలో కుంభరాశి వారికి కొన్ని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు గృహ సంబంధిత శుభకార్యాలు కూడా నెరవేరుతాయి అసంతృప్తిని కలిగించేటువంటి సంఘటన ద్వారా మెల్లమెల్లగా బయటికి రాగలిగేటువంటి పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావటానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే శరణ్యం ఈ జైనామ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 5 వ్యయం 5 రాజపూజ్యం 6 అవమానం 3 ఈ కుంభరాశి వారికి అనుకూల గ్రహం కుజుడు గురు శని రాహు కేతువులు ప్రతికూల గ్రహాలు కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ జైనామ సంవత్సరంలో శనిస్తుతి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ద్వారా కుంభరాశి వారు ఈ జైనామ సంవత్సరంలో ప్రతికూల గ్రహాల యొక్క దోషాన్ని తొలగించుకోగలుగుతారు సువర్ణ దానం కుంభరాశి వారు ఈ సంవత్సరం చేసినట్టయితే ఆనందకర సంఘటనలు పుత్రుల ద్వారా ఆనందం లభిస్తుంది ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు స్థిరాస్తి విక్రయాలు వంటివి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయాన్ని పెంచుతుంది ఈ జైనామ సంవత్సరంలో మీనరాశి వారు శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు
శత్రువులు మిత్రులవుతారు. ఆకస్మిక విజయాలు శాస్త్రీయ పరంగా లభిస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విదేశీ విజేతలుగా రాణించగలుగుతారు. ఈ జైనమ సంవత్సరం మీనరాశి వారికి గతంలో కంట ఊరట కలిగిస్తుంది. ప్రతిభని చాటించేటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. వ్యవసాయ రంగం వారికి ముఖ్యంగా బాగా కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలను ఈ సంవత్సరం వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. నష్టాలను భర్తీ చేసుకునేటువంటి వాటిలో సఫలీకృతులు కాగలుగుతారు. శాస్త్రీయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. సినీ రంగం వారికి గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ జైనామ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 6. శని రాహు కేతువులు అనుకూల గ్రహాలు. ఈ సంవత్సరం మీనరాశి వారికి బృహస్పతి ప్రతికూల గ్రహం. ఈ సంవత్సరం మీనరాశి వారు విష్ణు సహస్రనామాన్ని పఠించినట్టయితే ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ఉలవలు దానం ఈ సంవత్సరం మీనరాశి వారికి బాగా ఉపయోగపడుతుంది. ప్రమాదాలని దూరం చేస్తుంది. విదేశీ వ్యవహారాలు సంభాషణలు ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయాన్ని పెంచుతాయి. ఇవి 12 రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. ఈ సూచించినటువంటి పరిహార ప్రక్రియల్ని పాటించడం ద్వారా 12 రాశుల వారికి కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ఆశిద్దాం. ఉగాది పర్వదిన సందర్భంగా ఉగాది వైభవాన్ని కీర్తించే గీతాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. ఈ గీతాన్ని రచించిన వారు డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి, ఆలపించిన వారు డివి మోహనకృష్ణ హరిణి. ఉదయం
మామిడి కొమ్మల గుబురుల మధుర మధుర పికరావాలు మధుమాసపు వాసరాల మధుపమ్ముల నాదాలు మధుమాసపు వాసరాల మధుపమ్ముల నాదాలు ఉదయం గిరి ఉదయం ఉగాది జయ ఉదయం మగువల సిగవుడులందున మల్లెపూల సోయగాలు మగువల సిగముడులందున మల్లెపూల సోయగాలు మది మదిలో ఎదయదలో మృదు మంజుల భావాలు మది మదిలో ఎదయదలో మృదు మంజుల భావాలు మృదు మంజుల భావాలు ఉదయం గిరి ఉదయం ఉగాది జయ ఉదయం కందరి హృదయాలలో జయ ఉగాది ఉదయం జయ ఉగాది ఉదయం జయ ఉగాది ఉదయం ఇటీవి ప్రేక్షకులకి జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రధానంగా జయనామ సంవత్సరము అనగానే జయాన్ని ప్రసాదించేటటువంటి గొప్ప సంవత్సరం. 60 సంవత్సరాలలో ఇది 28వ సంవత్సరం. 27వ సంవత్సరం విజయ, 28 జయ. జయము అంటే గెలుచుట, గెలుపొందుట. పరాజయం అంటే ఓడిపోవటం. ఇక్కడ జయ శబ్దానికి జిజిఏ అని ధాతువు, అంటే గెలుచుట. పరిపూర్ణమైనటువంటి శుభాన్ని, పరిపూర్ణమైనటువంటి విజయాన్ని ఇచ్చేటటువంటి సంవత్సరంగా ఈ జయనామ సంవత్సరం షష్ఠి సంవత్సర వర్షాత్మకమైనటువంటి చక్రంలో ఇది తెలియజేస్తోంది. సంవత్సర ఫలం విశేషంగా ఉంటుంది అని ఈ సంవత్సరం యొక్క పేరులోనే మనకి అర్థమవుతుంది. ప్రధానంగా సృష్టియాదిగా ఇప్పటి వరకు గతించినటువంటి సౌరాబ్దముల్ని కనుక మనం పరిశీలిస్తే 195,58,085,115 సంవత్సరములు పూర్తయ్యి 116వ సంవత్సరంలో సంవత్సరాదిగా మనం ఈరోజున ఉగాది పండుగని జరుపుకుంటున్నటువంటి శుభ సన్నివేశం. అలాగే ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో ఇది 28వ సంవత్సరం. జయనామ సంవత్సరం యొక్క ఫలం ఈ విధంగా కనపడుతుంది శాస్త్రంలో. శైల ఉద్యాన వన ఆరామ ఫలైహి అతులితో మహీ అని శాస్త్రం చెబుతుంది. అంటే భూమంతా కూడా ఫలవంతమై ఫలభరితమై ఉన్నది. ఏ విధంగా ఉన్నది? శైలములు అంటే పర్వతములన్నీ కూడా సంపూర్ణమైనటువంటి ఫలాన్ని పొంది ఉన్నాయి. అలాగే శైల ఉద్యానములన్నీ కూడా, తోటలన్నీ కూడా చక్కగా పండుతాయి. వనము అడవులన్నీ కూడా పరిపూర్ణంగా, పరిపూర్ణమైనటువంటి ప్రకృతితో ఉంటుంది. తర్వాత ఆరామములు అంటే గృహములతో కూడినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
పరిపూర్ణమైనటువంటి ప్రకృతి సౌందర్యంతో ఫలభరితమై ఉంటాయి. ఇంకా ప్రజలు ఏ విధంగా ఉంటారు? గీయతే వేణు వీణాద్యై జయాబ్దే కర్ణహార్యలం కర్ణహారి అలం. సంపూర్ణమైనటువంటి కర్ణహారి అంటే వీణులు విందుగా వినటానికి ఇంపుగా వేణు వీణ వాద్య సహితమైనటువంటి సంగీతం అంతా కూడా ప్రజలు స్వీకరిస్తారు. అంటే ఆనందంగా సుఖ సంతోషాలతో ప్రజలందరూ కూడా ఉంటారు అనేటటువంటి భావన ఈ జయాబ్ద నామ సంవత్సర ఫలిత శ్లోకంలో మనకి బాగా కనబడుతుంది. ఈ జయనామ సంవత్సర ఫలాన్ని గనక ఆశించినట్లయితే పరిశీలన చేస్తే పాడ్యమీ ఘడియలు ధనుర్లగ్నంలో ప్రారంభమవుతున్నాయి. అర్ధరాత్రి 12:15 అమావాస్య ఘడియలు పరిసమాప్తమై పాడ్యమ ఘడియలు ప్రారంభమవటం చేత జయనామ సంవత్సర సాంవత్సరిక సాముదాయిక ఫలం ప్రారంభమవుతుంది. పాలకులకి ప్రజలకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది ఈ సంవత్సర అధిపతి ఆధారంగా లగ్న ఆధారంగా నిర్ణయిస్తాం. నవనాయక ఫలితాల ఆధారంగా ఏ విధంగా ఉంటుంది అనేది ఒక విధానం. మరొకటి వర్ష ఫలాన్ని బట్టి సంవత్సర ఫలం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా ధనుర్లగ్నం, ధనుర్లగ్నానికి దేవగురువు అయినటువంటి బృహస్పతి ఆధిపత్యాన్ని వహిస్తున్నారు. బృహస్పతి కనుక లగ్నాధిపతిగా సంవత్సర ఫలాన్ని ప్రారంభం గనక చేసినట్లయితే ప్రజలందరూ కూడా వివేకవంతులై విద్యావంతులై ఆచార గౌరవ మర్యాద సంస్కార సహితులై ఉంటారు అని ఈ సంవత్సర ఫల నిర్ణయంలో ధనుర్లగ్నానికి ఆధిపత్యం వహించడమే కాకుండా బృహస్పతి సప్తమ స్థానమైనటువంటి మిథునంలో ఉండి ఆ సప్తమ కేంద్ర దృష్టితో లగ్నాన్ని వీక్షించడం ఇదొక శుభ పరిణామం. మరొక అంశం ఏంటయ్యా అంటే ప్రధానంగా ఈ గురువు రాహునక్షత్రయుతుడై సంచరిస్తున్నారు. రాహునక్షత్రయుతుడై సంచరిస్తున్న సందర్భంలో కేతు నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం ధనుర్మండలంలో ఉంది. ఈ మూలా నక్షత్రంలో లగ్నం ఏర్పడింది. అంటే రాహుకేతు సంబంధంగా లగ్నాలు ఏర్పడితే ఆ రాహుకేతు సంబంధమైనటువంటి దోషాన్ని తొలగించడానికి ధనుర్లగ్నాధిపతిగా బృహస్పతి ఉండి సాక్షాత్తు రాహునక్షత్రంలో గురువు ఉండి లగ్నాన్ని వీక్షించడం ద్వారాగా ఆపదలు ప్రమాదములు సమస్యలు ఉత్పన్నములు అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ పరిహరించి రక్షించేటటువంటి దైవ బలము దైవశక్తి మనకు లభిస్తుంది అని ఈ లగ్నాధిపత్యాన్ని స్వీకరించిన జయనామ సంవత్సరంలో ఈ సాంవత్సరిక ఫలంలో గురుబలం మనకి తెలుస్తోంది. అలాగే ఐశ్వర్యాన్ని ప్రసాదించే గ్రహం శుక్రుడు సంపదకి కారణం. శుక్రుడు ఈ శుక్రగ్రహం ధనస్థానమైనటువంటి మకరంలో ఉండటం లగ్నారంభ సమయంలో ధనుస్సు నుండి ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు సంచరిస్తూ ఉండటం అనేది చాలా విశేషం. అంటే ఈ సంవత్సరం దేశం సౌభాగ్యయుతంగా ఉంటుంది, ఆర్థిక విషయాల్లో వృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఇది చక్కని ఉదాహరణ. ధనాధిపతి వెళ్ళి శుక్రుడి యొక్క కేంద్రంలో ఉచ్చని పొంది ఉండటం ఇది మరొక విశేషం. ఎప్పుడైనా సరే ధనాధిపత్యాన్ని పొందినటువంటి గ్రహం కనుక ఏకాదశంలో ఉచ్చి పొందినా పంచమంలో ఉచ్చస్థితిలో ఉన్నా సప్తమంలో ఉచ్చులో ఉన్నా ధనస్థానంలో ఉచ్చులో ఉన్నా పరిపూర్ణత లభిస్తుంది. ఇక్కడ శని భగవానుడు ధనుర్లగ్నాత్తు ద్వితీయ స్థానాన్ని ఆక్రమించి ఏకాదశంలో ఉచ్చను పొంది ఉండటం ద్వారాగా దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు సమస్త భారతీయమంతా కూడా సుఖ సంపదలతో పాటు ఆర్థిక పరిపుష్టిని పొందుతుంది అని మనకు దీనివల్ల అర్థమవుతుంది. మరొక విశేషం ఏముంది ఇక్కడ? ధనాధిపతి లాభాధిపతి ఒకరి గృహంలో మరొకరు పరివర్తన చెంది ఉండటం, పరివర్తన చాలా విశేషమైందండి. లాభస్థానము అలాగే ధనస్థానం కనుక పరిపుష్టమై గ్రహయుతమై ఉండటం మరొక విశేషమైతే ఈ ఇరువురు కూడా పరివర్తన చెంది ఉండటం ద్వారాగా లాభముల విషయంలోనూ ఆర్థిక సంపద విషయంలోనూ ధనాదాయ మార్గాలు మరింతగా సుసంపన్నమవుతాయి. సౌఖ్యవంతమైనటువంటి ఆర్థిక స్థితి జయనామ సంవత్సరంలో ఈ రెండు గ్రహాల వల్ల ఏర్పడుతోందని మనకు అర్థమవుతుంది. చంద్రుడే ఈ జయనామ సంవత్సరానికి రాజుగా ప్రవర్తిల్లుతూ ఉండటం కూడా విశేషమైనటువంటి మనశ్శాంతిని
మనశ్చైతన్యాన్ని మనస్సౌఖ్యాన్ని మనోబుద్ధిని మనోబలాన్ని ఎందుకని చెబుతున్నాము చంద్రమా మనసో జాతః అని వేదం చెబుతుంది కాబట్టి మనఃకారకుడు చంద్రుడు కనుక పరిపూర్ణమైనటువంటి మనస్సౌఖ్యాన్ని ప్రజలు పొందుతారు అని ఇది తెలియజేస్తుంది మరొక అంశాన్ని పరిశీలన చేస్తే ఈ గురువుకి చంద్రుడికి మధ్య గజ కేసరి మహాయోగం పట్టింది గజకేసరి మహాయోగం అంటే పరిపూర్ణమైనటువంటి అదృష్టం గజము అంటే బృహస్పతికి సంకేతంగా ఐశ్వర్యానికి సంకేతంగా అదృష్టానికి సంకేతంగా లక్ష్మీ నివాసానికి సంకేతంగా సామ్రాజ్యాధికారానికి సంకేతంగా గజ శబ్దాన్ని జ్యోతిశాస్త్రం ఉపయోగిస్తుంది కేసరి అంటే సింహాసన యోగాన్ని సూచిస్తుంది ఈ గజకేసరి మహాయోగం వల్ల పరిపూర్ణమైనటువంటి అదృష్టము విశేషమైనటువంటి గౌరవము పేరు ప్రతిష్టలు ఇవన్నీ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాజ భోగాలు ఇక బృహస్పతి వల్ల ఏర్పడేటటువంటి గజకేసరి యోగం చంద్రుడికి గురువుకి మధ్య ఉన్నటువంటి కేంద్రస్థితి వల్ల వస్తుంది కాబట్టి ఐశ్వర్య ప్రదంగా ఈ సంవత్సరం జయనామం ఉంటుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తోంది అలాగే గజకేసరి మహాయోగంలో విద్యాయోగం కూడా చాలా చక్కగా ఉంటుంది కారణం ఏంటి బృహస్పతుల వారు గజకేసరి యోగాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి అలాగే ఇదే బృహస్పతి ధనుర్లగ్నానికి ఆధిపత్యం వహిస్తూ చంద్రుడు ఉన్నటువంటి రాశి మీనరాశికి కూడా ఆధిపత్యాన్ని వహిస్తూ ఉండటం ద్వారా అంటే చంద్రుడున్న స్థితి లగ్నం ప్రారంభమైనటువంటి సన్నివేశం జన్మరాశి జన్మలగ్నం సంవత్సర ప్రారంభ వర్ష లగ్నము రాశి రెండు బృహస్పతి ఆధీనంలో ఉన్నాయి కాబట్టి పరిపూర్ణమైనటువంటి విద్య వైజ్ఞానికం దేశ ప్రజలు విద్యారంగంలో వైజ్ఞానిక రంగంలో శ్రేష్టమైనటువంటి ఫలితాలను సాధిస్తారని తెలుస్తోంది ఈ జయనామ సంవత్సరంలో గ్రహాల యొక్క అనుగ్రహం అందరికీ లభించాలని శ్రీ అల్మేర్ మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కటాక్షాలు అందరికీ లభించాలని కోరుతూ స్వస్తి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడాను జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ జయనామ సంవత్సరంలో సోమవారం నాడు అనుగ్రహ ప్రదాత అయినటువంటి ఈశ్వర తత్వం ముడిబడి ఉండటం చేత ప్రతి గృహంలోనూ కూడాను ఈ సుదినాన పవిత్రవంతమైనటువంటి అభ్యంగన స్నానాదులు ఆచరించిన పిదప చక్కగా ఆగామి సంచిత ప్రారంభ కర్మల్ని తొలగించేటువంటి విభూతి ధారణ రుద్రాక్ష ధారణ ఇంటి యజమాని తప్పనిసరిగా ఆచరించి గృహంలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఎలవేళలా ప్రసరింపచేసుకోవటానికి ఏకాదశ ద్రవ్యాలతో కూడి అభిషేక ప్రియ శివ అన్న చందంగా ఆ పరమేశ్వరుణ్ణి అభిషేకార్చన తప్పనిసరిగా నిర్వహించటం గృహంలో విజయ సిద్ధికి జయకరమైనటువంటి వాతావరణానికి నాంది పలుకుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాలస్వరూపుడైనటువంటి ఆ శివుని యొక్క ఆరాధన ఆ గృహంలో చక్కటి బలాన్ని తేజస్సును అదృష్టాన్ని ప్రసరింపచేస్తుంది. కాబట్టి ఈ ఉగాది శుభదినాన తప్పనిసరిగా పంచామృతాలతో స్వామివారికి అభిషేకార్చన నిర్వహించటం తప్పనిసరి. ఈ మాసంలో దాగినటువంటి ప్రత్యేకతను గుర్తెరిగి దమనం అని చెప్పేసి ఆ దమనంతో మీ ఇంటిలోని పూజా మందిరంలోని దేవతామూర్తులను గనక ఆరాధన చేసినట్లయితే చక్కటి సుఖప్రదమైనటువంటి జీవితం మీ గృహంలోని అందరికీ కూడాను కలిగి తీరుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. నూతన సంవత్సరం కాబట్టి పంచాంగం తప్పనిసరిగా మీ పూజా మందిరంలో ఉంచి పూజ చేయాలి. అలాగే ఉగాది పచ్చడి తయారు చేసి చక్కగా నైవేద్యం మీ ఇంటిలోని ఆ గృహ దేవతలందరికీ కూడాను సమర్పించి ఇంటిల్లిపాది కూడాను స్వీకరించాలి. ఈ రోజున నూతన వస్త్ర అలంకరణతో పాటుగా చామరం
గొడుగు అనేటువంటివి కూడా గృహ యజమాని కొనుగోలు చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. దేవాలయాన్ని దర్శించి అక్కడ జరిగేటువంటి పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొని వేద పండితుల యొక్క అనుగ్రహాన్ని కూడాను స్వీకరించి ఇంటికి రావాలి. అంతే కాకుండా ఉగాది నాడు పంచాంగ దానాదులు గనక చేసినట్లయితే గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. మీ గృహాన్ని చక్కగా పరిశుభ్రంగా అలంకరించి ఇంటి ముంగిట తప్పనిసరిగా మామిడి తోరణాలతో పాటుగా వేప తోరణం కూడాను కట్టటం మాత్రం మరువకండి. గృహంలో గంగా నీరు గనక ఉన్నట్లయితే ఆ నీటిలో వేప ఆకుల్ని కూడాను వేసి మీ ఇంటిలో గనక చల్లినట్లయితే ఈ జయనామ సంవత్సరం మీకు విజయాన్ని చేకూర్చి తీరుతుంది అని చెప్పడంలో గృహబలరీత్యా చక్కటి ఉపయోగకరమైనటువంటి తత్వం. వేప చెట్టు కింద గనక బాగా పూత పూసినదిగా ఉండాలి. ఆ చెట్టుకు పసుపు వ్రాసి చక్కగా కుంకుమతో అద్ది ఆ చెట్టు కింద గనక ఆవు నేతితో దీపాన్ని గనక పెట్టినట్లయితే తమసోమా జ్యోతిర్గమయ అనేటువంటి తత్వచింతన రీత్యా మీ గృహంలో దేదీప్యవంతమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఆ దివ్య జనని మీకు ప్రసాదింపచేస్తుంది. అలాగే ఉగాది నాడు గ్రామ దేవతల యొక్క ఆరాధన కూడాను విశిష్టవంతమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకున్నది. దానిని కూడాను మీరు నిర్వహించవచ్చు సుమ. అంతేకాకుండా గ్రామ దేవతలు చాలా విశిష్టవంతమైనటువంటి తత్వాన్ని ఇస్తాయి. రానున్నటువంటి వాతావరణ రీత్యా ఎండాకాలంలో ఆటలమ్మ మొదలైనటువంటి వ్యాధుల నుండి రక్షింప చేసుకోవటానికి ముత్యాలమ్మ పూలేరమ్మ ఇలాంటి దేవతా స్వరూపాలను ఆరాధన చేయటంతో పాటుగా పసుపు కలిపిన నీటిని సమర్పించి దద్దోజనం లేక సద్దన్నం ఆ గ్రామదేవతలకు కనుక సమర్పించినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మీ కుటుంబంలోకి ప్రవేశింపచేస్తారు ఆ గ్రామదేవతల యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వల్ల. అంతేకాకుండా ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం కూడాను నిర్వహించేటువంటి విశేషాంశం ఉన్నప్పటికీ దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూతా కూడా ప్రదక్షిణం చేయటం చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని కలిగింపచేస్తుంది. వేద పండితోత్తములను వేదాధ్యయనం చేసేటువంటి వారిని మీ గృహానికి పిలిపించుకొని వారి చేత వేద పఠనం చదివించుకొని వారికి దక్షిణ తాంబూలాదులు గనక ఇచ్చినట్లయితే మీ గృహంలో సరస్వతీ కటాక్ష లక్షణములతో పాటుగా విద్యా వినయ సంస్కార సంపత్తితో మీ యొక్క పిల్లలు అభివృద్ధి పథంలోకి పయనించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది ఈ జయనామ సంవత్సర రీత్యా. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలకు నమస్కారం చేసి వారి ఆశీస్సులను తప్పనిసరిగా ఈ యొక్క శుభదినాన ప్రతి ఒక్కరూ కూడాను పొందవలసిన పరిస్థితి మీకు శ్రేయోదాయకమైనటువంటి ప్రభావానికి నాంది పలుకుతుంది. ఇంటిలో ఈరోజు తప్పనిసరిగా సాంబ్రాణి పొగ ప్రతి ఒక్క గదిలోనూ కూడాను తప్పనిసరిగా వేసి తీరండి. రానున్నటువంటి కోయిల కుహు గణాలు మామిడి పళ్ళ ఆవిర్భావం ఎండాకాలం నాటి తీక్షణవంతమైనటువంటి ప్రకృతి యొక్క పరిస్థితులను అంచనా వేసుకొని మీరు గనక వసంత నవరాత్రులను గనక మీ ఇంటిలో గనక ప్రారంభించినట్లయితే వసంతోత్సవ సంరంభం మీ గృహంలో విరాజిల్లింప చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. వీలైనంత మందికి ఈ రోజున గనక పానకం వడపప్పు తయారు చేసి మీరు గనక పంచినట్లయితే చల్లటి మజ్జిగను కూడా మీరు గనక
ఇచ్చినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావంతో మీ గృహం విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు। దారిన పోయేటువంటి వ్యక్తులకు చక్కగా దాహం తీర్చేటువంటి గుణగుణాలు కలిగినటువంటి తత్వచింతనతో మీరు గనక ఒక కుండనిండా నీతిని నింపి ఆ యొక్క దాహార్తిని తీర్చేటువంటి విధి విధానాన్ని గనక మీ గృహంలో ప్రాంగణం ముందు భాగాన గనక ఏర్పర్చినట్లయితే సర్వే సర్వత్రా కూడాను చక్కటి యోగవంతమైనటువంటి సత్ఫలితాల్ని పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది। జయనామ సంవత్సరం పేర సోమవారం నాడు ప్రారంభమైనటువంటి ఈ సుదినాన ప్రతినిత్యం కూడాను ఆవునేతితో దీపారాధన చేయటం తప్పనిసరిగా ఉదయం సాయం సంధ్యా సమయంలోనూ నిర్వర్తించడం గనక ఎవరైతే తమ గృహాల్లో ఆచరిస్తారో వారికి జయకరుడు శుభకరుడు అయినటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష విచ్చనాలు ఆ గృహంలో విజయ సిద్ధిని కలిగిస్తాయి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు। మీ గృహంలో సమస్త వాస్తు దోషాలన్నిటిని కూడా పరిహరింపచేసుకోవడానికి నైరుతి మూల వినాయకుని ఫోటోను తగిలించి అది ఈశాన్యం చూస్తూ ఉన్నట్టుగా అమర్చండి। మీ గృహంలోని ఈశాన్య మూల శివ కుటుంబం కలిగినటువంటి ఫోటోను తప్పనిసరిగా ఈ సుదినాన అర్చన చేసి చూడండి। సర్వే సర్వత్రా కూడాను విజయం చేకూరటానికి ఈ జైనామ సంవత్సర ఉగాది సర్వజనావళికి కూడా జయాన్ని శాంతిని సౌభాగ్యాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఆ ఆశుతోషుణ్ణి ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు।